డాక్టర్ గారు సులోచన గారి అడుగుతున్నారు మాకు నెల రోజుల వయసున్న బాబు ఉన్నాడు అయితే బాబు పాలు తాగిన తర్వాత పాలతో పాటు లోపలికి వెళ్ళిన గ్యాస్ బయటికి రావడానికి బాబుని అరగంట పాటు భుజం మీద వేసుకోమని చెప్పారు అయితే మా బాబుని ఎంతసేపు భుజం మీద వేసుకున్నా వాడికి దేపులు రావడం లేదు అందుకని గ్రేప్ వాటర్ తాగిద్దామని అనుకుంటున్నాం నెల రోజుల బాబుకి గ్రేప్ వాటర్ పట్టించడం మంచిదేనా ఈ విషయంలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు సులోచన గారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చాలా మటుకు కూడా పేరెంట్స్కి డౌట్ అనేది చూస్తూ ఉంటాం రెగ్యులర్గా పాపాయికి పాలు ఇచ్చేసిన తర్వాత భుజం మీద వేసుకొని మెల్లగా తట్టడాన్ని బర్పింగ్ అనే ప్రాసెస్ అంటారు కాకపోతే అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ మిస్కాన్సెప్షన్ ఏంటి అని అంటే ఈ బర్పింగ్ ప్రాసెస్ యొక్క ఎండ్ రిజల్ట్ బర్ప్ అంటే తేన్పు వస్తేనే అది బర్పింగ్ అనేటువంటిది ఫీల్ అవుతారని కానీ ఇది తప్పు ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు పాపాయి కనుక ఫీడింగ్ తీసుకునేటప్పుడు పాలతో పాటుగా గాలి కూడా తీసుకున్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే మనకి గాలి అనేటువంటిది బర్పింగ్ ప్రాసెస్ తర్వాత తేన్పులాగా బయటికి రావడం జరుగుతుంది అలా కాకుండా ఎఫెక్టివ్గా సీల్ చేసి మంచిగా ఫీడింగ్ తీసుకున్నప్పుడు కేవలం పాలు మాత్రమే తీసుకుంటే కొద్దిగా లేదా అసలు గాలి ఏమాత్రం లోపలికి వెళ్ళకపోతే కనుక తేన్పు రాదనమాట బర్పింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా తేన్పు రావాలి అనేటువంటి రూల్ లేదు సెకండ్ థింగ్ మనకి గ్రేప్ వాటర్ ఇవ్వాలా వద్దా అనే సిచ్యువేషన్ చూసుకున్నప్పుడు గ్రేప్ వాటర్ అనేటువంటిది ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం వరకు చాలా తరచుగా డాక్టర్లు కావచ్చు లేకపోతే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు సజెస్ట్ చేయడం అనేది జరిగేదని వింటూ ఉంటాం మనం కాకపోతే గ్రేప్ వాటర్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది ఇవ్వడం వల్ల పాపాయిలు నిద్రపోవడం అనేది ఎక్కువ అవుతుంది కొంచెము డ్రౌజీనెస్ అంటారు అనమాట ఈ డ్రౌజీనెస్ అనేది ఉంటుందని ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన స్ట్రగుల్ అవుతుంది బేబీస్ ఇంకా ఎక్కువ ఇరిటేట్ అవ్వడం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు గ్రేప్ వాటర్ ఇవ్వడం వల్ల నిద్రపోతూ ఉంటారు పేరెంట్స్ ఏమనుకుంటారు చక్కగా నిద్రపోతుంది బేబీకి మంచి టైం దొరుకుతుంది మంచిగా డైజెషన్ అవుతా అనుకుంటారు కానీ దట్ ఈస్ ఎ రాంగ్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అనమాట చెడు ప్రభావమే ఉంటుంది కానీ మంచి ప్రభావం అనేటువంటిది గ్రేప్ వాటర్ వల్ల ఉండదు ఇది సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి చాలా రోజులుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారని రైట్ అయిపోదు కొన్ని విషయాలు మనం సైంటిఫిక్గా తెలిసిన తర్వాత ఒప్పుకొని దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కేవలం తల్లిపాలు మాత్రమే పాపాయికి ఇవ్వడం అనేది సరైనటువంటి పని సో దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి